మహమ్మద్ సిరాజ్ ఐపీఎల్తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు టీమిండియా తరపున కూడా తన సత్తా చాటుతున్న యువ బౌలర్. హైదరాబాద్కు చెందిన సిరాజ్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి రాగలిగాడు. కెరీర్ ఆరంభంలో అతడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని తాజాగా గుర్తు చేసుకున్నాడు సిరాజ్. గతంలో తనపై సోషల్ మీడియాలో కొంతమంది చేసిన కామెంట్లు బాధించాయన్నాడు. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని చెప్పిన మాటలు విన్న తర్వాత విమర్శల గురించి పట్టించుకోవడం మానేశానని తెలిపాడు. 2018 ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్తో ఆడుతున్న సమయంలో తాను వరుసగా 2 బీమర్లు వేశానని సిరాజ్ చెప్పాడు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ చాలామంది తనను ట్రోల్స్ చేశారని గుర్తు చేసుకున్నాడు సిరాజ్. నువ్వు క్రికెట్ వదిలేసి మీ నాన్నలాగే ఆటో నడుపుకో, కొంతమంది చేసిన కామెంట్స్ చూసి అప్పట్లో బాధపడ్డట్లు చెప్పాడు. అయితే టీమిండియాకు సెలెక్ట్ అయినప్పుడు ధోని తనతో అన్న ఓ మాటను గుర్తు చేసుకున్నాడు సిరాజ్. ఇవాళ రాణిస్తే నిన్ను అందరూ పొగుడుతారని, అదే విఫలమైతే వాళ్లే నిన్ను విమర్శిస్తారని చెప్పినట్లు తెలిపాడు. అందుకే ఎవరి మాటలు పట్టించుకోవద్దని సూచించినట్లు సిరాజ్ వెల్లడించాడు.